హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ దేశీయ గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు ముప్పైనా రెండు వందలు తగ్గింది ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వారికి కూడా పెద్ద ఉరట లభించింది వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర వరుసగా రెండవ నెల కూడా తగ్గింది ఢిల్లీ నుంచి చెన్నై వరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర నూట యాభైకి పైగా తగ్గింది రెండు నెలలు మాట్లాడితే రెండు వందల యాభైకి పైగా కోతపడింది పండుగ సీజన్లో రెస్టారెంట్లు యాజమాన్యులతో పాటు స్వీట్ తయారీదారులకు దీని ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది తద్వారా వాటి ఖర్చు తగ్గుతుంది దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుందాం దేశీయ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర నూట యాభై ఏడు పాయింట్ ఐదు తగ్గింది దీంతో గ్యాస్ సిలిండర్ ధర పదిహేను వందల ఇరవై రెండు పాయింట్ యాభైకి చేరింది ఆగస్ట్ నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పదహారు వందల ఎనభైగా ఉంది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కోల్కతాలో నూట అరవై ఆరు పాయింట్ ఐదు తగ్గగా ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ధర పదహారు వందల ముప్పై ఆరుకు తగ్గింది అగస్ట్ నెలలో ధర పద్దెనిమిది వందల రెండు పాయింట్ ఐదుగా ఉంది ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర నూట యాభై ఎనిమిది పాయింట్ ఐదు తగ్గగా ధరలు పద్నాలుగు వందల ఎనభై రెండుకి తగ్గాయి ఆగస్టు నెలలో ధర పదహారు వందల నలభై పాయింట్ ఐదు చెన్నైలోని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నూట యాభై ఏడు పాయింట్ ఐదు తగ్గగా పదహారు వందల తొంభై ఐదుకి తగ్గింది ఆగస్టులో దాని ధర పద్దెనిమిది వందల యాభై రెండు పాయింట్ ఐదు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పిజి ధర తొమ్మిది వందల మూడు కోల్కతాలో ఎల్పిజి ధర తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముంబైలో తొమ్మిది వందల రెండు పాయింట్ ఐదు చెన్నైలో తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదుగా ఉంది ఆగస్టు ఇరవై తొమ్మిది సాయంత్రం గృహ గ్యాస్ సిలిండర్ ధరను రెండు వందలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత ఆగస్ట్ ముప్పై నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి ఉజ్వల పథకం కింద ఉన్న పది కోట్ల మందికి పైగా ప్రజలు నాలుగు వందల రూపాయల ప్రయోజనం పొందుతారు ఎందుకంటే వారికి ఇప్పటికే రెండు వందల రూపాయల సబ్సిడీ ఇవ్వబడింది